హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు సో మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది ఇది ఒక విషయాన్ని అయితే గమనించండి ఫ్రెండ్స్ ఇంతకుముందు మన ఛానల్ నేమ్ వచ్చేసి అప్డేట్స్ ఇన్ తెలుగు అని ఉండేది సో ఇప్పుడు జాబ్స్ ఇన్ తెలుగుగా మార్చడం జరిగింది సో ఎందుకు మార్చారు అంటే మన ఛానల్ యూట్యూబ్లో మన ఛానల్ నేమ్ సెట్ చేసినప్పుడు సో అక్కడ మన ఛానల్ ర్యాంక్ అయ్యేది కాదన్నట్టు సో మనకు అక్కడ ఛానల్ చూపించేది కాదు అందుకోసమే ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మాత్రం మనకు జాబ్స్ అడ్డా ఇన్ తెలుగుగా మన ఛానల్ అయితే నేను చేంజ్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరే ఈ విషయాన్ని అయితే అబ్జర్వ్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక టాప్ వెళ్తే ఐసీసీఆర్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఇది సెంట్రల్ నుంచి అప్పుడప్పుడు వచ్చే అంటే చాలా అరుదు కావచ్చు నోటిఫికేషన్లో ఇది కూడా ఒకటి అయితే ఇందులో చూసుకుంటే మనకి డిగ్రీ లెవెల్లోనే ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి కానీ బేస్ లెవెల్లో కూడా మనకి ఇందులో ఒక ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం కొంచెం కిందికి స్కోల్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి జూనియర్ స్టెనోగ్రఫీ దాని కింద చూసుకుంటే మనకి ఎల్డిసి లోవల్ డివిజనల్ క్లర్క్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మన క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అంటే ఇంటర్మీడియట్ అనమాట అదేవిధంగా మీకు టైపింగ్లో కూడా థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా థర్టీ వర్డ్ పర్ మినిట్ హిందీలో టైప్ చేయాల్సి ఉంటుంది సో ఇంగ్లీష్ లేదా హిందీ ఈ రెండు లాంగ్వేజ్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ని మీరు ఎండుకోవచ్చు అనమాట అయితే మనకి ఇక్కడ ఎలా సెలక్షన్ ఉంటుందంటే మొదటగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్లో క్వాలిఫైన పర్సన్స్కి నెక్స్ట్ ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్ కూడా పాస్ అయిన పర్సన్స్కి ఉద్యోగం అయితే ఇస్తారన్నమాట ఇక మొత్తంగా చూసుకుంటే మనకు మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో జనరల్లో రెండు అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఒక్క వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఉంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే అయితే వేకెన్సీస్ మూడే ఉన్నాయి కదా వేకెన్సీస్ రెండే ఉన్నాయి కదా వేకెన్సీస్ ఒకటే ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవ్వరు కూడా పడకండి ఎందుకంటే కేవలం మూడే వేకెన్సీస్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల మంది వీడియో చూస్తే ఐదు వందల మంది అప్లై చేయాలనుకుంటారు కానీ మూడే వేకెన్సీస్ అని చెప్పేసి అందులో జస్ట్ ఒక యాభై మంది మాత్రం అప్లై చేస్తారు ఆ యాభై మంది కూడా చేరు ఇంకా తక్కువ అప్లికేషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే ఒక వంద వేకెన్సీస్ ఉన్నాయనుకోండి ఐదు వందల మందికి ఐదు వందల మంది అప్లై చేస్తారు ఎందుకంటే అక్కడ చూసుకుంటే మనకు మొత్తానికి ఈక్వల్ అయిపోతుంది ఇక్కడ ఒక్క పోస్టుకి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఒక్క పోస్టుకు సుమారు పది నుంచి ఇరవై మంది వరకు కాంపిటీషన్ అయితే పెరుగుతుంది సో దాంతో పోల్చుకుంటే ఇది తక్కువే కదా అందుకే నేను ఒక్క పోస్ట్ అయినా రెండు పోస్ట్ అయినా కూడా నేను కంపల్సరీ వీడియో అయితే చేసి మీకు చెప్తాను అన్నమాట ఎందుకంటే తక్కువ వేకెన్సీస్ ఉంటేనే మీకు చాలా బెనిఫిట్ అండి ఎందుకంటే అప్లై మీరు అయితే చేసేయండి వస్తే వస్తుంది లేదా లేదా అన్న ఉద్దేశంతో మనం ఉండాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకు ఉద్యోగం సాధించాలంటే చిన్న విషయం ఏం కాదు సో ఖచ్చితంగా మనకి స్కిల్స్ అయితే ఉండాలి ఇందులో కంప్యూటర్కి సంబంధించి సో చాలా మంది ఇందులో ఫెయిల్ అవుతారు సో మీకు మంచి స్కిల్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయితే అవుతారన్నమాట ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్టయితే మనకి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట సో అందులో కూడా రాణించిన వాళ్ళకి డైరెక్ట్ పోస్టింగ్ అయితే ఇచ్చేస్తారు ఇక మొత్తంగా చూసుకుంటే మనకి దేశం మొత్తంలో చూసుకున్నట్టయితే మనకి పంతొమ్మిది రీజనల్ ఆఫీసెస్ అది ఉన్నాయన్నమాట సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరినీ ఇండియాలో ఈ పంతొమ్మిది రీజనల్ ఆఫీస్లో సో ఎక్కడన్నా పంపించవచ్చు సో పలానా స్టేట్లో అని చెప్పేసి ఏం లేదు సో ఎక్కడ మీకు వేకెన్సీ ఉంటే అక్కడ పంపించడం అయితే జరుగుతుంది సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో అప్లై చేయాలనుకునే పర్సన్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఈ సంబంధించిన పీడిఎఫ్ కూడా అదేవిధంగా దీని అఫీషియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఓపెన్ చేసిన తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ లింక్ అయితే కనిపిస్తుందిగా మీరు లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది నేను ఒకసారి చూసుకున్నట్టయితే సో ఈ విధంగా మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట సో ఎవరైతే అప్లై చేయాలనుకున్న పర్సన్స్ ఉన్నారో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది సో లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి ఈ జూన్ జూన్ ఆరో తేదీ అయితే లాస్ట్ డేట్ ఉంది సో ఇంకా ఎక్కువ టైం కూడా లేదు జూన్ ఆరో డేటే ఉంది కాబట్టి ఎక్కువ టైం కూడా లేదు సో అప్లై చేయాలనుకున్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసేయండి ఇక్కడ న్యూ యూజర్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ న్యూ యూజర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ప్రతి అంశాన్ని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఇక కొంచెం కిందికి స్కోల్ చేసుకున్నట్లయితే మనకి ఫీజ్ ఫీ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది సో దీనికి అప్లికేషన్ ఫీ ఎంత ఉందని చెప్పేసి ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ ఐదు వందల ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇక ఎకనామికల్ వీకర్ సెక్షన్ కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ పర్సన్స్ అదేవిధంగా స్పోర్ట్స్ మెన్ పర్సన్స్ ఎవరున్నా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో టూ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా ఎక్కువ ఫీ ఉన్నాయి కాబట్టి చాలా అంటే మంది అయితే అప్లై అయితే అస్సలకే చేయరు సో ఎంత అప్లికేషన్స్ వచ్చినా కానీ చాలా తక్కువ అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మీకు ఇంట్రెస్టబుల్గా ఉండి సో నేను ఖచ్చితంగా నేను కొట్టగలుగుతా అనే నమ్మకం మీ దగ్గర ఉంటే మాత్రమే మీరైతే అప్లై చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కింద ఇక్కడ టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఈ బాక్స్లో టిక్ మార్క్ చేసి కంటిన్యూ అవ్వండి కంటిన్యూ అయిన తర్వాత మీకు నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ అని చెప్పేసి ప్రొఫైల్ ఆప్షన్ అని చెప్పేసి అన్నీ కనిపిస్తాయి సో అక్కడికి వెళ్ళి మీరు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది సో అప్లైతే చేయండి సో నా సజెషన్ ఏంటి అంటే నేను ఒక విషయం అయితే మీకు చెప్పదలుచుకుంటున్నాను ఏంటి అంటే అది నేను ఖచ్చితంగా చదవగలుగుతాను నేను మంచిగా రాయగలుగుతా నాకు ఖచ్చితంగా కొట్టే సత్తా ఉంది అంటే మాత్రమే మీరైతే అప్లై చేయండి లేదు ఫ్రెండ్ ఇది చాలా ఎక్కువ డబ్బులు ఉంది ఇక్కడ ఫీ ఎక్కువ ఉంది ఇంత నాతోటి కాదు అనుకుంటే సో మీరు అప్పుడే డ్రాప్ అయిపోవచ్చు సో ఎందుకైనా మంచి నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే నేనైతే వీడియో చేస్తున్నాను సో పోస్ట్ తక్కువ ఉన్నాయి ఫీ ఎక్కువ ఉందని చెప్పేసి మీరు నెగిటివ్ కాంట్రవర్సీ అయితే చేయకండి ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని అప్డేట్ చేయడం నా పని సో అప్డేట్ అయితే నేను చేస్తాను సో ఇదే కాదు ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నవి నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి సో వాటి గురించి కూడా నేను త్వరలో మీకు ఖచ్చితంగా వీడియో రూపంలో అందిస్తాను సో మీకు ఇంట్రెస్ట్ అనిపించి మీరు చేయాలనుకుంటే మాత్రమే దీనికైతే అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇదన్నమాట ఈ వీడియోకి సంబంధించిన విషయాలు ఇంకా ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అందిస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్